తెలంగాణ ఏసీ డాబీస్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక అంశాలు ఈరోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ కానీ బైలా కానీ అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ కానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈరోజు 300 మందితోటి మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాసం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప పాత ఎస్టువైల్ 10 జిల్లాలు అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ తో కలుపుకొని అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్ అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఏడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు ఎలక్ట్ కాలేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్ ఓనర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో 1744 ద్వారా రద్దు కాబడింది. ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లోని అన్ని తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు అయిన వారి సమస్యలు అన్ని కూడా పరిష్కారం దిశగా మేము పోరాడతాం. మీ ద్వారా యావత్ తెలంగాణలోని గెజిట్ అధికారుల ప్రాథమిక సభ్యులకి, జిల్లా అధికారులకి, డివిజన్ అధికారులకి, మండల అధికారులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అధికారుల పెద్దలందరూ కూడా తెలియజేసింది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా యాజ్ పర్ రూల్ ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ మాట్లాడే విధంగా ఎటువంటి లాభయింకి ఎటువంటి పరువులకి వీలు లేకుండా ఎటువంటి కుటుంబ పరిపాలన లేకుండా కొంతమంది కుటుంబంగా పరిపాలించారు ఈరోజు టీజీఓస్ అసోసియేషన్ ని లేకుండా మునుముందు నడిపించడానికి సంక్రాంతి తర్వాత మరొకసారి సమావేశం అయిపోయి జిఏడి వారి ఆదేశాల మేరకు దీన్ని పునర్నిర్మాణం చేస్తామని మీ దొరకలేదు చేస్తాం.